ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ కదా? నాకు తెలుసు మీరు అందరూ నమ్మ చాలా సీరియస్గా ఉన్నారని. అంటే ఆ రోజు ఏం కొంటాను, బ్రాస్లెట్ కొంటానా, బ్యాంగిల్స్ కొంటానా అని చెప్పేసి మిమ్మల్ని సస్పెన్స్లో పెట్టాను. నేను కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో వీడియో అక్కడితో ఎండ్ అయిపోయింది. బట్ తర్వాత ఏం జరిగిందో చెప్పలేదు కదా మీకు. సో అందుకని మీరు అందరూ చాలా సీరియస్గా ఉంటారని నాకు తెలుసు. బట్ ఎక్స్క్యూజ్ చేయండి. జనరల్గా ఏంటి అంటే వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు మధ్యలో గ్యాప్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. దానికి టూ రీజన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి పర్సనల్ వర్క్స్ అవి ఉండడం వల్ల నేను టైం ఇవ్వలేకపోతాను ఎడిట్ చేయడం కోసం. అంటే షూట్ చేస్తూ ఉంటాను, ఏమైనా చెప్పాలి మీతో అనుకున్నప్పుడు ఆ పార్ట్ నేను షూట్ చేస్తాను, బట్ ఎడిట్ చేయడానికి నాకు టైం ఉండదు అన్నమాట. సో రెండోది ఏంటి అన్నానంటే నేను ఎడిటింగ్ స్లోగా చేస్తాను అన్నమాట. సో ఎడిట్ చేసే టైంలో నాకు డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు వచ్చేస్తూ ఉంటారు. అంటే చెప్పాలా ఇది చెప్పకూడదా, ఒకవేళ ఏదైనా తీసేసాను అనుకుంటే అయ్యో ఎందుకు తీసాను, అది చెప్పు ఉండాల్సిందేమో, ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అని పెట్టిన క్లిప్ ఏదైతే ఉందో అది అయ్యో అనవసరంగా ఇది పెట్టానేమో. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలతో ఇది పెట్టాలి అది పెట్టాలా, మీరు బోర్ ఫీల్ అవ్వకూడదు లేదా మీరు ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవ్వకూడదు, సో ఎలాంటి నెగిటివ్ ఇది రాకూడదు త్రూ మై వీడియోస్, అలా అన్ని అవో తెగ ఆలోచించేస్తూ ఉంటాను అనమాట. సమ్టైమ్స్ చెప్పక తప్పదు, మనం చెప్పాలనుకున్నది కొంచెం కొంతమందికి ఇబ్బందిగా అనిపిస్తుందేమో, బట్ ఐఎమ్ సారీ ఫర్ దట్. బట్ అలా అనమాట. ఆ విధంగా రకరకాల ఆలోచనలతోటి ఎడిటింగ్ అనేది కొంచెం స్లోగా చేస్తాను. అండ్ నెక్స్ట్ థంబ్నైల్ క్రియేట్ చేయడం కూడా నాకు చాలా టైం పెట్టేస్తుంది అనమాట. అందరూ ఎంత ఫాస్ట్గా ఎలా చేస్తారు అబ్బా, చాలా ముచ్చటేస్తుంది, వాళ్ళు చాలా బాగా చేసేస్తూ ఉంటారు, ఎవ్రీ డే పెడతారు, అంత ఎఫర్ట్స్ పెట్టేస్తారు, అంత ఇంట్రెస్టింగ్, అంత ఫాస్ట్గా ఉంటారు కదా. నేను చాలా స్లో అనమాట. సో నాలాగా స్లోగా ఉన్న వాళ్ళందరికీ హాయ్ అండి, ఎందుకంటే మేము ఒక బ్యాచ్ అని చెప్పుకోవాలి. సో అంటే నాలాగా చాలామంది ఉన్నారు అని నేను కూడా ఫీల్ అవుతుంటాను అనమాట. ఓకే, అందరూ ఫాస్ట్గా పరిగెట్టే వాళ్ళు, బాగా చేసేవాళ్ళు ఉంటే మనలాంటి వాళ్ళు కూడా ఎవరొకరు ఉండే ఉంటారు కదా. సో వాళ్ళందరికీ ఓకే. సో అదనమాట, ఈ రెండు రీజన్స్ తోటి నేను డైలీ అప్డేట్స్ అయితే ఇవ్వలేకపోతూ ఉంటాను, బట్ మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఈ మధ్య కొంచెం స్పీడ్ అయ్యింది, గమనించారా మీరు? ఓకే, అదనమాట. సో తొందరగా పెట్టాలి, ఫాస్ట్గా పెట్టాలి అని చెప్పేసి కొంచెం నేను కూడా ట్రై చేస్తున్నాను. ఓకే, డెఫినెట్గా రోజుకు వీడియో పెట్టే రోజు రావాలని కోరుకుంటున్నాను. అండ్ అసలు విషయానికి వచ్చేస్తాను. సో అసలు విషయం ఏంటి అని అంటే ఆ రోజు చూసాం కదా, చూసిన దాంట్లో ఫైనలైజ్ చేసుకుంది బ్రాస్లెట్ ఒకటి. అండ్ బ్రాస్లెట్ అంటే వైట్ స్టోన్స్తో డిజైన్ వచ్చింది కదా, సో ఇది అనమాట. సో ఈ బ్రాస్లెట్ ఒకటి, అండ్ కడా టైప్ బ్యాంగిల్ ఒకటి, అండ్ మూడోది వచ్చేసి స్టోన్ బ్యాంగిల్స్. అవి కూడా నాకు పిచ్చి పిచ్చిగా నచ్చాయి అనమాట. అంటే నచ్చడం మీన్స్ బాగున్నాయి, అంటే తీసుకోవాలా వద్దా అనేదే క్వశ్చన్ ఇప్పుడు. సో అదనమాట, ఈ మూడిట్లో నేను ఏం తీసుకున్నాను అనేది ఇంటికి వచ్చిన తర్వాత వెంకట్ నేను కూర్చొని డిస్కస్ చేసుకొని, సో ఇది తీసుకుంటే ఏంటి, ఇది తీసుకుంటే ఏంటి అని అయిన తర్వాత ఫిల్టర్ చేసిన తర్వాత ఏం డిసైడ్ చేసామంటే, సస్పెన్స్ అండి, సస్పెన్స్ ఏం లేదు. యాక్చువల్లీ బ్రాస్లెట్ అండ్ బ్యాంగిల్స్ రెండు తీసుకోవాలనుకున్నాం అనమాట. ఆగండి ఆగండి ఆగండి, అసలు విషయం ఇంకా అది కాదు. సో ఓకేనా, ఆ బ్రాస్లెట్ ఏంటి అంటే స్టోన్స్ వచ్చి ఉన్న బ్రాస్లెట్ ఉండింది కదా, టూ లైన్స్ లాగా వచ్చిన బ్రాస్లెట్ ఒకటి తీసుకుందాము, అండ్ స్టోన్ బ్యాంగిల్స్ కూడా తీసుకుందాము అనుకున్నాము. అయితే స్టోన్ బ్యాంగిల్స్ ఇప్పుడు తీసుకోవద్దు, ఎందుకంటే తీసుకోవాలనే ఐడియా ఎప్పటి నుంచో ఉండింది, బట్ తీసుకుంటానో అని, బట్ ప్లాన్ చేసుకుని తీసుకోవాలి, పెద్ద వస్తుంది కదా అది, ఆల్మోస్ట్ ₹2,25,000 దాకా అవుతుంది. ఇప్పుడు వ్యాట్ యాడ్ అయిపోతుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో అంత అంటే ఆల్మోస్ట్ ₹2,50,000 దాకా బ్యాంగిల్స్ అవుతుంది. సో అంత పెద్ద వస్తువు సడన్గా డిసిషన్ తీసేసుకుని తక్కువ తీసేసుకోవడం అనేది కొంచెం మన బడ్జెట్ ప్లానింగ్ ఏదందో అది కొంచెం ఇట్లా ఇట్లా అయ్యింది అనమాట. సో అంత ఎందుకు, కొంచెం పెద్ద వస్తువు కదా, కొంచెం ఆలోచించి నెమ్మదిగా తీసుకుందాము స్టోన్స్. అయితే ఇప్పుడు మాత్రం నువ్వు ఏదో ఒకటి సరదాగా తీసుకోవాలనుకుంటున్నావు కాబట్టి, సో ఆ టూ లైన్స్ ఉన్న బ్యాంగిల్ ఏదైతే ఉందో, సో స్టోన్స్ ఇది వైట్ స్టోన్స్ ఇది, సో అది తీసుకో అని చెప్పేసి అన్నారనమాట. సో ఆ విధంగా రెండు తీసుకుందాము అని డిసైడ్ అయ్యాం. సో అదనమాట, మీరు అప్పుడైనా కంగ్రాచులేషన్స్ చెప్పకండి, ఇంకా స్టోరీ ఉంది ఏంటి అని అంటే అయిపోయింది కదా. సో వెళ్ళాము మళ్ళీ షాప్కి వెళ్ళేసేసి ఆ స్టోన్స్ అయితే ఆ స్టోన్స్ ఉన్న బ్యాంగిల్ తీసుకుందాము అని అనుకున్నాము. అండ్ సెకండ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అండి, డిజైన్ ఉంది కదా సౌదీ డిజైన్ అని చెప్పన్నాడు. సో అది కూడా బ్యాంగిల్ నాకు బాగా నచ్చింది, కొంచెం సాలిడ్గా ఉంది. కాకపోతే నేనేం ఆలోచించానంటే నా రిస్ట్ అనేది కొంచెం సన్నగా ఉంటుంది అనమాట. సో అది బ్యాంగిల్ కొంచెం పెద్ద సైజ్ అయినా
యాసగా అనిపిస్తుంది, అంటే నిండుగా అనిపించదు. సో అదొకటి నాకు ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే అన్నీ నా సైజ్ అయితేనే నాకు కొంచెం బాగా అనిపిస్తాయి. ఏదన్నా కొంచెం పెద్ద సైజ్ ఏంటి అనుకోండి, ఏదో ఏలబడిపోతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది అనమాట. అది కొంచెం పెద్దది ఉందేమో అనే ఫీలింగ్ ఉంది, బట్ నచ్చింది, బాగానే ఉంది, బాగుంది. ఓకే, సో ప్రస్తుతానికి అయితే ఆ బ్యాంగిల్ తీసుకోవడానికి, ఆ బ్రాస్లెట్ తీసుకోవడానికి వెళ్ళాము. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి, బట్ లాస్ట్ మినిట్లో అది మళ్ళీ చెక్ చేసేవరకు ఏంటి అని అంటే నా టైం అనమాట. దాంట్లో 2 స్టోన్స్ ఊడిపోయి ఉన్నాయి, అంటే వైట్ స్టోన్స్ లైన్స్ ఉన్నాయి కదా, దాంట్లో 2 స్టోన్స్ ఊడిపోయి ఉన్నాయి అనిపించింది. సో వాడి దగ్గరే 2 స్టోన్స్ ఊడిపోయినాయి అనుకోండి, ఇంకా మన దగ్గర మనం వాడకానికి ఇక, సో చూస్తూ చూస్తూ అలా తీసుకోలేము కదా, కొంచెం డిసప్పాయింట్మెంట్. ఇంకా తీసుకోవడానికి ఇంకా వెంటనే క్యాన్సిల్, ఏవైతే ఊడినట్టు కనిపించో ఇమ్మీడియట్గా బ్రెయిన్లో షనో అని చెప్పేసి ఒక సిగ్నల్ వచ్చేసింది అనమాట. ఇంకా ఇంకా అంటే స్మాల్ స్టోన్స్ మళ్ళీ మనం ఫిట్ చేయించడము, దాన్ని రిపేర్ చేయించడం ఇట్లాంటివి అంతా పాసిబుల్ అయ్యే పని కాదనమాట. సో అది క్యాన్సిల్ అయిపోయింది. సో ఆ విధంగా నా గోల్డ్ షాపింగ్ అనేది క్లోజ్ అయింది అనమాట. అయితే ఈ పెద్ద వస్తువుని ఎలా తీసుకోవాలి ఏంటి అనే ఒక ప్లాన్ ఉంది, అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. అంటే ఏదైనా మనం పెద్ద వస్తువులు తీసుకున్నప్పుడు దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది. అండ్ నేను ఇంకొక వస్తువు కూడా తీసుకోవాలనుకుంటున్నాను, పాప కోసమని వడ్డాణం తీసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాను. దానికి ఇప్పటి నుంచి నేను దానికి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. సో నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను, పెద్ద వస్తువులు తీసుకునేటప్పుడు నేను ఏం ఫాలో అవుతాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేసేసుకుంటాను. సో ఎలాగో నేను ఈ గోల్డ్ జ్యువెలరీ పేరు చెప్పి షాప్స్ అన్నీ తిరుగుతూ ఉన్నాను కాబట్టి, సో నేను చూసిన అబ్జర్వ్ చేసిన ఇక్కడ ఒమానీ డిజైన్స్ ఏంటి, ఎలా ఉంటాయి, అండ్ వీళ్ళు ఏం వేసుకుంటారు, సో బ్రైడల్ జ్యువెలరీ ఎలా ఉంటుంది, నార్మల్ జ్యువెలరీ ఎలా ఉంటుంది అనేది మీకు కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక 2-3 మినిట్స్లోనే మీరు ఆ డిజైన్స్ గురించి ఒక ఐడియా వస్తుంది, అంటే కంపల్సరీ మాకెందుకండి అనుకోవాల్సి ఉండదు. ఎక్కడైనా చూసినప్పుడు మనము ఇమీడియట్గా ఐడెంటిఫై చేసుకోగలుగుతాము, సో ఇది పలానా జ్యువెలరీ, పలానా పర్సన్స్ వేసుకుంటారు అని. సో సమ్ ఇన్ఫర్మేషన్ కైండ్ ఆఫ్ అనుకోండి, ఓకేనా. సో ఆ జ్యువెలరీ ఏంటో కూడా ఒక్కసారి చూసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించబోయే జ్యువెలరీ అంతా కూడా ఒమానీ ట్రెడిషనల్ జ్యువెలరీ అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పాపిడ్ చైన్స్ అవేని, అండ్ ఇక్కడ మెయిన్ మీరు గమనించారా ఆల్మోస్ట్ ఎక్కువ ఈ కాసులు అంటాం చూసారా మనము రౌండ్ రౌండ్గా, సో అలాంటి మోడల్లోనే ఉన్నాయన్నమాట. సో అండ్ సెకండ్ది వచ్చేసి ఇలా జాలీ జాలీలుగా ఏలబడుతున్నాయి చూసారా, సో చైన్ మోడల్స్. సో ఈ 2 కైండ్స్ ఆఫ్ ఎక్కువ వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారన్నమాట. అంటే ఆల్మోస్ట్ అన్ని జ్యువెలరీలోని ఈ ట్రెడిషనల్ మోడల్ అనేది వాళ్ళు పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చూసారా చిన్న పట్టీలు పట్టీల్లా ఉన్నాయి, ఒక 2 ఇంచెస్లో పట్టీ మోడల్స్లో కనిపిస్తున్నాయి కదా ఈ జ్యువెలరీ. సో ఇవన్నీ కూడా పాపిడ్ చైన్తో పాటు యూజ్ చేస్తారన్నమాట. అది ఎలా యూజ్ చేస్తారంటే మీకు ఇక్కడ ఒక డిజైన్ చూపిస్తాను ఐడియా కోసం అనేసి, చూస్తున్నారు కదా. సో ఇట్లా అనమాట, అంటే పాపిడ్ చైన్ పెట్టుకొని దానిపైన కూడా అవి పెట్టుకుంటారనమాట. ఆ కాసుల టైపు అండ్ జాలీ టైపు ఈ 2 మోడల్స్లోనూ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది సింపుల్ జ్యువెలరీ అనమాట, సో బ్రైడల్ కాకుండా రెగ్యులర్గా వాళ్ళు వేసుకోవడానికి ఉపయోగించే చైన్ మోడల్ జ్యువెలరీస్. అండ్ ఎక్కువగా ఇవి 18 క్యారెట్స్ అండ్ 21 క్యారెట్స్లో ఉంటాయి. అండ్ ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా, ఇది కూడా బ్రైడల్ జ్యువెలరీ అండి, అండ్ హెవీ జ్యువెలరీ అనమాట. అంటే మెయిన్ ఎక్కువగా అంటే ఇది ఎలా ఉంటుంది అని అంటే ఎక్కువగా పైన ఒక స్ట్రాప్ లాగా వచ్చేసి దానికి కింద జాలీ జాలీగా ఈ 2 షేప్స్లో అంటే ఇట్లా ట్రయాంగిల్ షేప్ అండ్ ఇట్లా కిందకి స్ట్రైట్గా కిందకి వచ్చినట్టుగా 2 షేప్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా మన నెక్లెస్ మోడల్లాగా అనిపిస్తుంది కొంచెం. అండ్ ఇది వచ్చేసి సెకండ్ డైరెక్ట్గా ఇంకా ఏదో ఒక ఏమంటారు ఒక క్లాత్ లాగా పైనుంచి కింద దాకా వచ్చేస్తుంది అనమాట. ఇవి కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు, అంటే ఇది కూడా హెవీ జ్యువెలరీ అనమాట, లైక్ బ్రైడల్స్ అవి ఎక్కువగా వాడే జ్యువెలరీ. ఇప్పుడు ఈ అమ్మాయికి చూసారు కదా, సో ఐడియా కోసం నేను ఇక్కడ మీకు పిక్స్ కూడా పెడుతున్నాను. సో ఈ అమ్మాయి చిన్న సైజ్ పెట్టుకునింది, అండ్ ఇది ఏంటి అంటే మనలాగే పెళ్ళిళ్ళలో మనం ఎంత ఎలాగా అనేది వాళ్ళ వాడి స్టేటస్ని బట్టి ఉంటుంది, అలాగే ఇవి కూడా అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత లాంగ్ చైన్స్ ఉన్నాయో, సో ఇవి కూడా వాళ్ళ స్టేటస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళు అలా తీసుకుంటూ ఉంటారనమాట. సో చూసారా అన్నీ ఒకటే మోడల్లో ఉన్నాయి, అండ్ ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా 18 and 21 క్యారెట్స్లో ఎక్కువ చేస్తారనమాట. ఎందుకంటే చైన్స్ కదా తొందరగా తెగిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. సో అలా అవ్వకుండా ఉండడం కోసం అని ఎక్కువ 18 and 21 క్యారెట్స్లో ఎక్కువ వాడుతూ ఉంటారు. అండ్ గోల్డ్ అయితే చాలా బాగుంటుందండి, అంటే నాకు కూడా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత 18 క్యారెట్స్ మీద ఒక ఐడియా అనేది వచ్చింది. సో ఇక్కడ మీరు చూస్తున్న ఏమేమి అంటే రౌండ్ అండ్ ట్రయాంగిల్స్ ఈ షేప్స్ ఏదైతే ఉన్నాయో ఇవి వాళ్ళ యొక్క
ట్రెడిషనల్ బేసిక్ డిజైన్ అనమాట. అంటే లైక్ ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మన ఇండియన్ జ్యువెలరీస్లో మనం ఎక్కువగా యూజ్ చేసేవి ఏంటి, మామిడి పెందులు, పీకాక్స్ అండ్ లక్ష్మీదేవి అండ్ ఇంకా ఇలాంటి ట్రెడిషనల్గా ఉంటాయి కదా, అవి మారవు అనమాట. సో అలాంటి డిజైన్స్ లాగా ఇవి కూడా అనమాట, ఈ షేప్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిజైన్స్ ట్రెడిషనల్ డిజైన్స్ అనమాట. సో ఎక్కడో చోట వీటిని ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు వాళ్ళ డిజైన్స్లో అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను చెప్పినవి, అవే డిజైన్స్ కొంచెం అటు ఇటు కొంచెం చిన్న చిన్న చేంజెస్ తోటి సో అట్లాగే ఆ జ్యువెలరీని ప్రిపేర్ చేస్తారనమాట. సో దిస్ ఈజ్ ద మెయిన్ జ్యువెలరీ డిజైన్ అని చెప్పచ్చు. అంటే ఇప్పుడు ఈ ముళ్ళులాగా అనిపిస్తున్నాయి చూసారా, మనకి రాజులకి సైన్యాధిపతులకి మన సినిమాల్లో చూడొచ్చు. సో వాళ్ళు వేసుకోవడానికి ఇలాంటి జ్యువెలరీ వాడుతూ ఉంటారు కాస్ట్యూమ్స్లో. సో అవి ఇప్పుడు మీరు చూస్తున్న బ్యాంగిల్స్ అనమాట. సో ఈ బ్యాంగిల్ ఏదైతే ఉందో, ఈ షేప్స్ ఈ ముళ్ళులాగా ఉన్న ఈ షేప్స్ ఏదైతే ఉందో, ఇది ఒమాని రియల్ ట్రెడిషనల్ డిజైన్ అనమాట. సో మీరు ఎక్కడైనా ఇలాంటిది చూస్తే మీరు ఈజీగా దట్ పర్సన్ బిలాంగ్స్ టు ఒమాన్ అని కానీ ఆ డిజైన్ ఒమాని డిజైన్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. సో ఇది అండి ఒమాని ట్రెడిషనల్ జ్యువెలరీ డిజైన్స్ అనమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో. అండ్ ఏంటండి అలాగే వెళ్ళిపోతారా, మీరు కామెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ఏం చేయరా ప్లీజ్ అండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కీప్ కామెంటింగ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.